ఈరోజు పీవీఎస్కే కుకింగ్ లో ఆలూ పూరీ చేసుకునే విధానం చూద్దాం ఉల్లగడ్డ ఉడకబెట్టి పెట్టుకోవాలి పొట్టు తీసుకొని 150 గ్రాములు ఉంటది గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి ఉప్పు మిరపపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కొద్దిగా పసుపు తీసుకున్నాను ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం ఉల్లగడ్డని మెత్తగా నలుపుకోవాలి గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి తురుంకోనైనా తురుంకోవచ్చు మీరు మెత్తగా ఉడికిపోతే చేతితో నలిపితేనే అది మెత్తగా అయిపోద్ది ఇప్పుడు నేను చూపించినట్టుగానే వేసుకున్నాం పిండిలో సాల్ట్ మిరపపొడి గరం మసాలా ధనియాల పొడి పసుపు అన్నీ వేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముందు ఆలూలో ఉడకబెట్టిన ఆలూలో చెమ్మ ఉంటది కాబట్టి ముందు బాగా అన్ని కలుపుకున్న తర్వాత మనం నీళ్లు కలుపుకోవాలి నీళ్లు పెద్దగా పట్టదు చూడండి ఎలా పొడి పొడిగా కొంచెం ఆయిల్ వేసాము ఆలూలో చెమ్మ ఉంది కాబట్టి కొంచెం నీళ్లు సరిపోతాయి ఈ నీళ్లే సరిపోతాయి బాగా కలిపి పెట్టుకోవాలి ఇవి చాలా బాగుంటాయి పిల్లలు బాగా తింటారు ఇంకేం అవసరం లేదు పక్కన ఇలాగే తినియొచ్చు చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము పిండిని నానబెట్టుకునే దానికి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలాగా కలుపుకొని నేను సోడా ఉప్పు ఏమీ వేయలేదు దీంట్లో కొత్త salt వేసాను ఇప్పుడు చపాతి బండని మీద ఆయిల్ రుద్దుకొని ఇలా పూరీలు చేసుకున్నాము ఇవి పొంగుతూ చాలా బాగొస్తాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి పీవీఎస్కే కుకింగ్ కి సబ్స్క్రైబ్ కొట్టండి ఇలా నీళ్లు నూనె చల్లుకోవాలి పూరీ పైన అప్పుడు బాగా పొంగుతది ఇలా నూనె వేస్తే బాగా పొంగుతది తిరగేసుకున్నాము ఆలూ పూరీ రెడీ అయిపోయింది నోరు ఊరించే ఆలూ పూరీ చూడంగానే తినాలనిపిస్తుంది కదా మీరు చేసుకొని చూడండి వెరైటీగా చాలా బాగుంటది ఇలా చేసుకుంటే కొట్టేద్దాము పైన నూనె జల్లాలి అప్పుడే పొంగతాయి బాగా మరీ పల్స్గా చేసుకోకూడదు మరీ లావుగా చేసుకోకూడదు కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి అప్పుడే ఇలా పొంగతాయి